ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్ లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్ లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. నాకేం అర్థం కావడం లేదురా భగవంతుడా. అమ్మా, ఇలా ఏడుస్తూనే ఉంటే ఎలా అమ్మా? నా కోసం కొన్ని రోజులు భరించలేవా చెప్పు. సుందరి, భరించేంత చిన్న దెబ్బ తగిలిందా మీ అమ్మకి? గా బాధ తట్టుకోవటం కన్నతల్లి వల్ల ఎట్లయితే చెప్పు. ఎవరికైనా చెప్పుకొని గుండెల్లోని భారం తగ్గించుకోవడానికి మాట కూడా లేదాయే. బంగారం లాంటి బిడ్డ జిందగి గీ దినం ఇట్లయిందని తెలిసి జరంతసేపు కూడా నిద్రపోక ఏడుస్తూనే ఉంది నీ కెరికెనా? నువ్వేమో గిట్ల గదిలోనే కూసపెడతావి, ఎవరికి చెప్పుకోలేక గట్లని బాధని మొయ్యలేక నలిగిపోతా ఉంది సుందరి. ఏడవకమ్మా, నువ్వేడిస్తే నేను తట్టుకోలేను. ఏడు అమ్మని ఓదార్చాల్సింది పోయి నువ్వు కూడా ఏడిస్తే ఎలా సుందరి? అమ్మా దివ్యా, ఎవరో ఏడుస్తున్న శబ్దం వినిపించట్లేదు. అది నాన్న, నాకేం వినిపించట్లేదే. ఏంటమ్మా నువ్వు అంత గట్టిగా వినిపిస్తుంటే వినిపించట్లేదంటావేంటి? వినిపిస్తుంది నాన్న, వినిపిస్తుంది. కానీ అవి ఏడుపులు కావు, పక్కింట్లో ఏవో పిల్లలు అరుస్తున్నట్టున్నాయి అంతే నాన్న. చాలేమ్మా, నాకు మనిషి ఏడుపుకి పిల్లి ఏడుపుకి తేడా తెలియదనుకున్నావా? అమ్మా దివ్యా, ఆ గొంతు మీ అమ్మదిలా ఉందే. నాన్న, అన్నం ముందు నుంచి లేవకూడదు, మీరు కూర్చోండి నాన్న. అది అమ్మ గొంతు కాదు నాన్న. ఇంటి ఓనర్ జానకి ఆంటీ గొంతు. ఏంటమ్మా నువ్వు, మీ అమ్మ గొంతు నేను గుర్తుపట్టలేనా? హే దివ్యా, వెళ్ళి ఆ ఏడ్చదెవరో చూడు. దివ్యా,
ఇది ఖచ్చితంగా మీ అమ్మ గుంతే. నా 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 మీరు ఉండండి, నేను వెళ్ళి చూస్తానులే. నువ్వు చూసొచ్చేది ఏంటమ్మా? జరుగు. నానా నానా మీరు పైకి వెళ్ళొద్దు. నానా 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 మీరు పైకి వెళ్ళొద్దు, నేను వెళ్తాను నాన్నా. అమ్మా దివ్యా, నువ్వెందుకు అడ్డుపడుతున్నావు? జరుగు. నానా నానా ఆగండి. ఇరుక్కున్నారు. బంగారయ్యకు విషయం తెలిస్తే అందరి పని అయిపోయినట్టే. నాన్న నేను చెప్పేది వినండి, ఆగండి అన్న. అయ్యో కాలు మస్తు నొప్పిగా ఉంది. అయ్యో అమ్మా చనకక్క, ఏం కాదక్క, అదే తగ్గిపోతుంది. కాస్త ఓర్చుకోండి అక్క, తగ్గిపోతుంది. నా వల్ల అయితలేదే, మస్తు నొప్పి అవుతాంది అమ్మా. ఏమైందమ్మా? అది బాబాయ్, అక్క జారి పడిపోయింది బాబాయ్. సుందరి చెప్పినట్టు జారు పడిన బంగారయ్యా, మస్తు నొప్పుంది. జానకమ్మ అంత నొప్పితో బాధపడుతుంటే అలా చూస్తూ నిలబడతావేంటి? పదండి హాస్పిటల్ తీసుకెళ్దాం. గంత అవసరం లేదు బంగారయ్యా, ఇది వారం దినాల సంధి పడ్డ నొప్పి తగ్గిపోతుందిలే. అవును బాబాయ్, ఇప్పుడే స్ప్రే కొట్టాం, ఇంకాసేపట్లో తగ్గిపోతుంది. మీరు వెళ్ళిపోండి బాబాయ్. అవును, నువ్వెప్పుడొచ్చావు మా సుందరి? ఇప్పుడే బాబాయ్, జానకక్క నొప్పితో అరవడం విని సరాసరి పైకొచ్చేశాను. సరే అమ్మా, చూసుకోండి. గట్టిగా అరవబట్టి గండం గడిచిందే. అసలు ఏమైంది మీ అందరికి? మనం ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నామో అర్థం చేసుకోకుండా ఎందుకిలా అందరూ కూర్చుని ఏడుస్తున్నారు? అసలే నానమ్మకి అబద్ధం దాచడం చేతకాక ఏదేదో వాగేస్తోంది. వల్ల ఇరుక్కుంటామేమోనని నేనక్కడ భయపడుతూ ఉంటే మీరిక్కడ ఏడుపులు పెడుపులు పెడుతున్నారు. ఇంక మీరు ఎక్కువసేపు ఉండద్దు, నాన్నకి అనుమానం వస్తుంది. అమ్మా పద కిందకి. అమ్మా ఏడవకమ్మా. Oh, my God.